దేవుని సంగమా సత్యమునకు స్తంభమా నీ పనికి జీతమిచ్చుటకు నీ రక్షకుడే సువచ్చుచుండే. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభవందనాలండి. ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని చూడడానికి, మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను చాలు. ఒక చక్కని మాట ప్రభుతో పేతురు మాట్లాడుతున్నారు. ఏలినవాడా, ప్రభువా, రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకేమీ దొరకలేదు. పేతురు జీవితంలో ఇదొక మరపురాని రాత్రి. ఎన్నడూ అలాంటి అనుభవం తనకు తెలియదు. ఈ రాత్రి ఒక్క చేప కూడా పడలేదు. తెల్లవారింది, సూర్యుడు ఉదయించాడు. పేతురు జీవితం, పేతురు అంతరంగం ఇంకా చీకటిగానే ఉంది. ఏలినవాడా, రాత్రి అంతా ప్రయాసపడ్డాం. ఈరోజు చాలామంది ఎంతో ప్రయాసపడుతున్నారు. పగలు రాత్రి అనక వారి కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు ఏదో సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. కానీ ఏమీ దొరకడం లేదు. ఒకవేళ కాస్తో కోస్తో సంపాదించినా అది చిల్లి సంచిలో వేసినట్లుగా ఉంటుంది. నేను అడుగుతాను, సోదరుడా సోదరి, గత కాలమంతా ప్రయాసపడ్డావు, రాత్రి అనక పగలనక ఏమీ కలిసి రాలేదని అసమాధానంతో, భార్యాభర్తల మధ్య తొందరలు, మీ కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? ప్రభు మాట వినకపోవడం. ఆయన అన్నారు, చేపలు పట్టడానికి నీ వలలు వేయి అన్నప్పుడు, తను మాట్లాడినప్పటికీ తిరిగి ప్రభు చెప్పినట్లుగా వారు చేసినప్పుడు అద్భుతమైనటువంటి దీవెన వారు పొందుకున్నారు. మహాజ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాశారు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచు అన్నారు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. నాకు తెలిసిన అనేక మంది తమ్ముళ్ళు పగలంతా కష్టపడి పనిచేసిన తిరిగి రాత్రిపూట ఎంతో కొంత సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. కానీ అది దేవుడు లేని ప్రయాస, దేవుని మాట వినని ప్రయాస. నేను మీకు ఒక మాట చెప్తాను, ఆయన లేకుండా ఏమి చేసినా అది ప్రయోజనం లేదు. ఎన్ని సున్నాలు పెట్టినా సున్నాలకు ఏ విలువ లేదు, కానీ దాని ప్రక్కన ఒకటి ఉంటే దానికి విలువ వస్తుంది. నువ్వెంత ధనవంతుడివైనా, ఎంత గొప్పవాడివైనా, ప్రభువు లేకుండా నీ జీవితంలో నీ మనుగడ కొనసాగదు. 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఆయన మాట వినగానే విస్తారమైన చేపలు, ఆయన మాట విన్నవారికి
విస్తారమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి. వారి వలలు పిగిలిపోయినన్ని చేపలు, ఇరుగు పొరుగు వారి సహాయం కావలసి వచ్చింది. రండి, మా వలలో చాలా చేపలు పడ్డాయి, మీరు కూడా వచ్చి మాకు సహాయం చేయండి అని వాళ్ళకి సంజ్ఞలు చేశారు. వారు ఆ రీతిగా వారు కూడా వచ్చి ఆ దోణిలను ఆ వలను బయటికి లాగినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఆ రోజు దేవుని మాట విని పేతురు పట్టిన చేపలు రెండు దోణిలు నిండినయట. ఆయన మాట వింటే రెండంతల ఆశీర్వాదం నీకు దొరుకుద్ది. చాలా మాటలు పాత నిబంధన గ్రంథం నుండి కృత నిబంధన ఆఖరి వరకు చాలా మాటలు ఆయన చెప్పారు. ఆ మాటలు మనం జాగ్రత్తగా చదవగలిగితే, ఆ మాటలను మనం వినగలిగితే నీ జీవితంలో నువ్వు మేలు పొందుతావు. దావీదు భక్తుడు కూడా 23వ కీర్తన 5వ వచనంలో ఆఖరి లైన్లో ఆయన రాస్తాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. వారి వలలు పిగిలిపోతున్నాయి, ఆ చేపలు రెండు దోణిలు నిండినాయి. దావీదుకైతే ఆయన గిన్నె నిండి పొర్లుతుందట. మనమేమనుకుంటామంటే పొర్లితే పొర్లిపోయినా ఇలే అనుకుంటాం. నీకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, నీ గిన్నె నిండి పొర్లుతున్నప్పుడు నీ సంఘానికి నీ సహోదరులకు మేలుకరంగానే ఉండాలి. వృధాగా వాటిని పోనీయక దేవుని పని కొరకు నువ్వు వాటిని వాడితే అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. కనుక దావీదు గారు అన్న మాట ఏంటంటే, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఆయన అంత ఆశీర్వాదాన్ని చూశాడు. ఎప్పుడైతే ఇన్ని చేపలు పడ్డాయో పేతురుకు ఒకటి అర్థమైంది, ప్రభువా మీరు పరిశుద్ధులు, నేను పాపిని. వెంటనే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను, పాపాత్ముడను అన్నాడు. మొదటిగా ఏలినవాడా అన్నాడు. ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని చూశాడో తను ప్రభువుగా అంగీకరిస్తున్నాడు. ప్రభువా అంటే మన జీవితానికి సరిపోయినవాడు, మనల్ని ఏలేవాడు, మనల్ని పరిపాలించేవాడు, మనల్ని నిత్యత్వానికి తీసుకుని వెళ్ళేవాడు ప్రభు. కనుక ఆయన మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్ము అన్నాడు. ఇక్కడ పేతురుకు అర్థమైంది ఏంటంటే, ప్రభువు మానవ మాతృడు కాడు, ఆయన పరలోకం నుండి దిగొచ్చినవాడు, ఆయన పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చినవాడు అన్న సంగతి అర్థమై నేను పాపాత్ముణ్ణి అన్నాడు. నేను నీ దగ్గరికి రావడానికి తగను ప్రభువా అన్నాడు. నీ పాదాలు పట్టుకోవడానికి కూడా తగను ప్రభువా అన్నాడు. ఇక్కడ మరొక మాట జ్ఞాపకం చేస్తాను. భక్తుడైన యెషయా ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తి ఆయన. 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఆయన అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చి 5వ వచనం వచ్చేటప్పటికి, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య జీవిస్తున్నాను అన్నాడు. 5వ అధ్యాయానికి ముందు అన్యాయం చేసేవారులారా, అక్రమస్తులారా, ఇంటికి ఇల్లు కలుపుకున్న వారులారా, ఇలాగ అనేక మాటలను తనేదో మంచివాడు అనుకొని అందరినీ మాట్లాడినవాడు, దైవ దర్శనం ఎప్పుడైతే కలిగిందో, అయ్యో నేను
పాపాత్ముణ్ణి, నేను అపవిత్రుణ్ణి, అపవిత్రమైన పెదవులు గలవాడినని యెషయా ప్రవక్త ఒప్పుకున్నట్లు మనం చూస్తాం. యోబు గారిని కూడా మొదటి అధ్యాయంలో ఆయన గురించి చాలా శ్రేష్టమైన మాటలు రాయబడి ఉంటాయి. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు అని రాయబడ్డాయి. కానీ యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం వచ్చేటప్పటికీ యోబు ఏమంటున్నారంటే, చిత్తగించుము, నేను నీచుడను అన్నాడు. కనుక వీళ్ళతో నీవు నేను సరిచూసుకుంటే మనలో ఏ మంచి లేదు, ఏ పరిశుద్ధత లేదు, ఏ నీతి లేదు, ఏ సంతోషం కూడా మనకు లేదు, కానీ మనం మంచోళ్ళమని అనుకుంటూ బ్రతికేస్తున్నాం. దైవ దర్శనం కలిగినప్పుడు, దేవుని యొక్క శక్తిని మనం చూసినప్పుడు, ఆయన పరిశుద్ధుడని మనం పాపులమని గ్రహిస్తే ఎంత బాగుంటుందో. నేటికి నీకున్నటువంటి అనుభవాలను బట్టి నువ్వు పాపివని గ్రహించలేకపోతున్నావు. మీరు గమనించండి, ఒక మాట చెప్తాను. కృష్ణానదిలో కొన్ని వేల గ్యాలన్ల నీరు ప్రవహిస్తూ ఉంటుంది, కానీ అందులో మునిగిన ఒక వ్యక్తికి ఆ నీళ్ళేం బరువుగా ఉండవు. పాపములో ఉన్న వ్యక్తి కూడా అంతే, పాపమేమీ తనకు బరువుగా ఉండదు. కాబట్టి వీళ్ళంతా అన్నమాట ఏమిటంటే, నేను పాపిని అన్నాడు. ఈరోజు నీవు పాపివని గ్రహిస్తున్నావా? ఎంతో ప్రయాసపడుతున్నావు, నీకేది కలిసి రావడం లేదు. కారణం ఏంటంటే నీ పాపం. పాపం అనేది అంతరంగ సంబంధమైంది, పాపం అనేది బాహ్య సంబంధమైంది కాదు. కనుక క్రీస్తు రక్తం నిన్ను కడగడానికి నేటికి ఆయన ఇష్టపడి నీ ఎదుట ఉండగా, ప్రభువా నేను పాపిని అంటే పేతురు పొందిన ఆశీర్వాదం నువ్వు కూడా పొందుతావు. ఆ మొదటి రాత్రి పేతురు ఎలా ఉన్నాడంటే, చాలా ప్రయాసపడ్డాడు కానీ ఏం ప్రయోజనం లేదు. నీ సుహాగా నువ్వెంత ప్రయాసపడ్డా ప్రయోజనం లేదు. రెండవ మాట చెబుతాను, మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం చేసుకొని వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ రాత్రి పేతురు ఏడుస్తున్నాడు. యేసు ప్రభు ఇక కొద్ది దినాలలో సిలువకి వెళ్ళబోతున్నారు, మరణిస్తారు. అలాంటి పరిస్థితుల్లో శిష్యులందరితో కూర్చొని ఆఖరి పస్కాను వాళ్ళు భుజిస్తున్నారు. భుజిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. నేనా ప్రభువా అన్నారు, కానీ యూదా ఒక్కడు మాత్రం ప్రభువా నేనా అంటే నువ్వు అన్నట్టే అన్నాడు. పేతురు ఆ తర్వాత ఒక మాట అంటారు, ప్రభువా వీరందరూ నీ విషయమై అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను, నీతో పాటు మరణంలోనికి శరలోకి రావడానికి నేను ఇష్టపడుతున్నాను అన్నాడు. ప్రభు వెంటనే అన్నారు, ఈ రాత్రి కోడి కూయక మునిపే నన్ను ఎరగనని ముమ్మారు చెబుతావు అన్నారు. యోధా వచ్చాడు, ఆ గెచ్చమనే వనములో ప్రభువును పట్టించారు, సైనికులు ఆయన్ని పట్టి లాక్కెళ్తున్నారు, భయంకరమైనటువంటి శిక్ష ప్రభు అనుభవిస్తున్నాడు. వాళ్ళు లాక్కెళ్తూ ఉండగా యోహాను ఆయన వెంట ఉన్నారు, పేతురు దూరమున వెంబడిస్తున్నారు అని రాయబడి ఉంది.
అక్కడ ఒక స్థలంలో ఆగాడు. పేతురు వెలపట్టి ముంగిట కూర్చొని ఉండగా ఒక చిన్నది, నీవును గలీయుడైన యేసుతో ఉంటివి కదా అనెను, నువ్వు యేసుతో ఉన్నవాడివి కదా అని ఒక అమ్మాయి అంటే 70 వచనంలో ఆయన అంటాడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదు. ఖచ్చితంగా ప్రభు ఏమైతే చెప్పాడో తన ప్రవర్తన అలా మారిపోయింది. నేడు ఒకసారి పరిశీలన చేయి నీ సంగతి. ఎన్నిసార్లు ప్రభువుని ఎరగను అన్నట్లు ప్రవర్తించావు? నువ్వు చేసే భయంకరమైన ఆ కార్యాల దగ్గర ప్రభు చూడడం లేదులే అని, ప్రభుకి ఏం తెలుసు ఈ సంగతులు అనుకొని నువ్వు చేయలేదా? యోధా ప్రభువును అప్పగించాడు, కానీ పేతురు ముమ్మారు ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడుతున్నాడు. 71వ వచనంలో ఒక చిన్నది అతన్ని చూచి, వీడును నజరేయుడకు యేసుతో ఉండేనని చెప్పెను. అప్పటిదాకా అపోస్తలుడు, యేసు ప్రభు యొక్క శిష్యుడు, ఇప్పుడు ఒక స్త్రీ అంటుంది వీడు అంది. నీ నా బ్రతుకులు ప్రభు నుండి వేరైతే, ప్రభువులో నుండి వేరుపరచబడిన అనుభవంలోకి మనం వస్తే మన గతి ఏంటంటే లోకం మనకి వేలు పెట్టి చూయించి వీడు అంటుంది. ఆయన రక్తంతో కొనబడ్డాం, ఆయన రక్తము ద్వారా విమోచించబడ్డాం, ఆయన రక్తము ద్వారా నిత్యత్వానికి వారసులమైన మనం, మన క్రియల చేత ఆయన్ని ఎరుగనన్నట్లుగా ఉన్నామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 74వ వచనం వచ్చేటప్పటికి 26 అధ్యాయం మత్తయి సువార్త, అతడు శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. విశ్వాసులకు ఏదైనా శోధన వచ్చినప్పుడు వారి ఆత్మీయ స్థితి బయటపడుద్ది. దేవుడు లేడు అని చెప్పే స్థితికి వచ్చేస్తాం, ఆయన ఉంటే నాకు ఎందుకు ఇలా జరుగుద్ది అనే స్థితికి మనం వచ్చేస్తాం. కాబట్టి పేతురు అలాగే అయిపోయాడు, శపించుకుంటున్నాడు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఆయన ఎవరో నాకు తెలీదు అనే పరిస్థితికి వచ్చాడు. నీతో కూడా శరకు మరణానికి వస్తానన్నవాడు అంత గర్వంగా చెప్పినటువంటి పేతురు గర్వం బద్దలైపోయింది. తనంతట తానే నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ప్రభు అన్న మాటలకు జ్ఞాపకానికి వచ్చినాయి. అయ్యో నా ప్రభు ఇలా అన్నాడే అని ఆ దూరంగా వెళుతున్న ప్రభు పేతురు వైపు చూడగానే, చూడొద్దు ప్రభు నేను తట్టుకోలేను అన్నాడేమో, ప్రక్కకి వెళ్ళిపోయాడట. అతడు సంతాపపడి ఏడ్చెను అని రాయబడి ఉంది. ఈరోజైనా ప్రభువుని ఎరగనని ఒకవేళ నువ్వు అని ఉంటే, ఎరగనట్లుగా జీవిస్తూ ఉంటే, ఈరోజైనా నీకు సమయం ఇచ్చాడు ఆయన. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి పేతురు వలె పశ్చాత్తాపడితే ఆయన నీ జీవితాన్ని తిరిగి స్థిరపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తొలగిపోయానని భయపడొద్దు, అబద్ధం ఆడాను నాకు ప్రభు స్థలమిస్తాడా అని ఏమాత్రం నువ్వు సందేహించొద్దు. ప్రభు దగ్గరికి రండి. ఒకరోజు దావీదు గారు 51వ కీర్తన రాస్తూ ఇలా అన్నాడు, నీ రక్షణ ఆనందమును తిరిగి నాకు మరలా పుట్టించు అన్నాడు. ఒక వ్యక్తి రక్షించబడిన తరువాత రక్షణ ఎక్కడికి పోదు, కానీ రక్షణ వలన వచ్చిన ఆనందాన్ని పోగొట్టుకుంటావు.
ఆనందం తిరిగి నీకు కావాలంటే దావీదు వలె మీరు అడగాలి, ప్రభువా రక్షణ పొందిన దినాలు ఎంత ఆనందంగా ఉన్నాయి, సంఘములో ఉన్న దినాలు ఎంత ఆనందంగా ఉన్నాయి, సహవాసం ఎంత బాగా ఉంది, కానీ మీ మాటల నుండి తప్పిపోయాను, సంఘం నుండి తప్పిపోయాను, నన్ను క్షమించమని నువ్వు పశ్చాత్తాపడగలిగితే దేవుడు ఈ సాయంకాలం నిన్ను మరలా స్థిరపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఇది రెండవ మాట. పేతురు పశ్చాత్తాపడిన రాత్రి మూడవ మాటను మీ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21:3 సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని. ఇక్కడ మనం గమనించాలి, ప్రభు సిలువలో మరణించారు, పునరుద్ధానము చెందారు, 40 దినాలు ఆయా సమయాల్లో స్త్రీలకు శిష్యులకు అనేక మంది కనపడుతూ వచ్చారు. ఈ 21:3 వచ్చేటప్పటికి పేతురు ఉన్న శిష్యులతో ఇలా అన్నాడు, నేను చేపలు పట్టబోదును అన్నారు. మిగిలిన వారు ఊరుకుంటారా? వాళ్ళు అన్నారు, అన్న నువ్వు వెళితే మేము కూడా వస్తామన్నారు. అందరూ కలిసి ఏకంగా చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళ స్థితి ఏంటి? దేవుడు ఎందుకు పిలిచాడు వాళ్ళని? నేను మిమ్మను మనుషులను బట్టి జాలరులుగా చేస్తానన్నాడు. ఆ పిలుపును మర్చిపోయి ప్రభువు లేకపోతే వారి యొక్క ఆ గతి ఇక లేదనుకొని తిరిగి మరలా వెనుకటి స్థితికి వారు వచ్చారు. మూడవ మాటను జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 21:3 సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని వస్తాం అన్నారు. పేతురు బాగుంటే అందరూ బాగుంటారు. పెద్దవాడు, 3.5 సంవత్సరాలు అనుభవం కలిగిన వాడు, తను వల భుజాన వేసుకొని చేపలు పట్టబోదును అన్నారు. అందరూ బయలుదేరారు. ఆ రాత్రి అంతా మరలా ఏమీ పట్టలేదు. ప్రభు ఒడ్డును నిలబడి పిల్లలారా ఆహారమునకేమైనా ఉందా అని అడిగారు. రాత్రంతా ప్రయాసపడిన వారి జీవితాల్లో చాలా బాధ ఉంది, లేదు అన్నారు. ఆయన అన్నారు, కుడివైపున వలవేయండి అన్నారు. 153 గొప్ప చేపలు ఆ వలలో పడినట్లుగా మనం చూస్తాం. ఆయన ఎవరో వారికి అర్థం కాలేదు. యోహాను ప్రభువును చూసి ప్రభు సుమీ అన్నారు. ఆ మాట విన్న పేతురు నీటిలోనికి దూకి తన వస్త్రం పైన వేసుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ప్రభు సీమోను స్థిరపరచాలి. సీమోనుతో కొన్ని మాటలు చెప్పారు. 21:15 వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నారు. వీరికంటే అంటే చాలా చేపలు పడినాయి, చేపల కోసమే కదా నువ్వు వచ్చావు, వీటికంటే అనాలి, వీటికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే నీకే తెలుసు ప్రభువా అంటారు. 3 సంగతులు చెప్పారు పేతురికి. 21:15 నా గొర్రె పిల్లలను మేపుము అని చెప్పాడు. 16 నా గొర్రెలను కాయి అని చెప్పాడు. 18 నా గొర్రెలను మేపు అని చెప్పారు. అలా పేతురుని స్థిరపరిచిన తర్వాత పేతురు గారు స్థిరపడ్డారు.
ఆయన రోమాకి సేవకి వెళ్ళారు. వృద్ధాప్యం దాకా అక్కడే ఉన్నారు. చాలా భయంకరమైన శ్రమలు అనుభవించారు. ఒకరోజు పేతురును బాగా కొడుతున్నారు. అక్కడ తట్టుకోలేక రోమా బయటికి వస్తూ ఉన్నాడు. ప్రభువు కూడా ఆ ప్రక్క నుండి వెళ్ళిపోయినట్లుగా తన కళ్ళలో ఉన్న నీళ్లతో ఆ ప్రభువును చూస్తాడు. కళ్ళ నిండా నీళ్లున్నాయి. ఆ కంటితో ప్రభువును చూడగానే, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నారు మీరు? లోపలికి వెళుతున్నాను పేతురు, నువ్వు బయటకు వస్తున్నావు కదా అన్నారు. వాళ్ళు కొడుతున్నారు, ప్రభువా నువ్వు వెళ్ళొద్దు, నా కోసం మరణిస్తానన్నావుగా పేతురు, నేను మరలా నీకోసం మరణించడానికి వెళుతున్నాను అన్నారు. వద్దు ప్రభువా అని లోపలికి పరిగెత్తుకెళ్ళాడు. పేతురును మరలా వచ్చాడని పట్టుకున్నారు. ఆయన కూడా ప్రభువులాగా సిలువ వేయబోతుంటే పేతురు ఒక మాట అన్నారు, నన్ను నా ప్రభువులాగా సిలువేయొద్దు, నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని తలక్రిందకి కాళ్ళు పైకి పెట్టి సిలువకు అప్పగించుకొని ఆ రీతిగా హతసాక్షి అయినాడు పేతురు. ప్రియులారా, మొదటి రాత్రి పేతురు జీవితంలో ఏమి జరిగింది అంటే, చేపలు పట్టడానికి వెళ్ళాడు కానీ ప్రయాసపడ్డాడు, తన ప్రయాస ద్వారా ఏమీ దొరకలేదు. రెండవ రాత్రి ప్రభువును కాదని ప్రభు ఆయన వైపు చూచినప్పుడు సంతాపపడి ఏడ్చాడు, పాపినని ఒప్పుకున్నాడు. మూడవదిగా తన పిలుపును స్థిరపరచబడినటువంటి రాత్రి పేతురును సేవ కొరకు ఆయన శుద్ధపరిచారు. నా గొర్రె పిల్లలను మేపమని, నా గొర్రెలను కాయమని, నా గొర్రెలను మేపమని చెప్పిన దగ్గర తన పిలుపు స్థిరపరచబడింది. నమ్మకంగా సేవ చేశారు, నమ్మకంగా హతసాక్షి అయ్యారు. నీవు నేను ఒకవేళ ఈ సాయంకాల సమయాన ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. ప్రయాసపడుతున్నావా? ఒకవేళ ప్రభువుని ఎరిగి ఆయన ఎవరో నాకు తెలియదనే స్థితిలోకి నువ్వు వచ్చావా? అయినా నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను స్థిరపరచడానికి బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాలం వేళ ఈ రీతిగా మీరు మాట్లాడుతూ వచ్చిన మాటలన్నిటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా, మీరే మీ పిల్లలైన వారితో మాట్లాడండి. ఎంతమంది ఈ దినాన ప్రయాసపడి మాకేమీ దొరకలేదు అనుకుంటున్నారో వారిని మీరు దర్శించండి ప్రభు. రెండవదిగా నాయన, ఎరిగినటువంటి వారు వారి పరిస్థితుల మధ్య మిమ్మల్ని ఎరుగునట్లుగా ఉంటున్నారు, వారిని కూడా మీరు దర్శించండి. పేతురుని ఎలా స్థిరపరిచారో మీ బిడ్డలను అలా స్థిరపరిచి నిత్యత్వం కొరకు సిద్ధపరచమని యేసు ప్రభు నామన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.